నేను 83లో మద్రాసు ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాను. అది వదిలేసి 84లో సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అయిపోయాను. ఫస్ట్ ఎయిటింగ్ అసిస్టెంట్ కింద, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కింద, అసోసియేట్ కింద పనిచేస్తున్న టైంలో అనురాధ అని ఒక డాన్స్ అంటే నృత్య స్పెషల్ అపీరెన్స్ సాంగ్లకి, ఒక విచిత్రమైన క్యారెక్టర్లకి అలాంటి వాటికి వేసే అనురాధ గారని, ఇప్పుడు అభినేశ్రీ వాళ్ళ మదరు, వాళ్ళ ఇంట్లో మేము అద్దెకుండాల్సిన బ్యాచిలర్స్కి అద్దెకున్నాం. అంటే ఆవిడ ఓన్ హౌస్, ఆ ఓన్ హౌస్లో కార్ షెడ్ని రెండు కింద రూము పైన ఒక రూమ్ లాగా రెండు రకాలుగా వేసి మాకు అద్దెకి ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్స్ అందరూ అద్దెకుంటున్నాడు అన్నమాట. సో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ అద్దెకిచ్చిన ఆ ఇంట్లో కింద రూమ్లో గుణశేఖర్ గారు ఉండేవారు, పై రూమ్లో నేను బుల్లి గారు ఉండేవాళ్ళం. బుల్లి గారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రవితేజ నా రూమ్లోకి వచ్చారు. బై ద టైం గుణశేఖర్ గారు, రవితేజ నా రూమ్లోకి రావటం, పై రూమ్లో గుణశేఖర్ గారు బయటికి దర్శకుడిగా దర్శకత్వం చేద్దామనే ఉద్దేశంలో ఆయన బయటికి వెళ్ళిపోవడం, బ్యాక్లర్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఒక చిన్న ముగ్గురు అనేది ఒక కాంపౌండ్కి సంబంధించిన వాళ్ళం. నేను రవితేజ రూమ్మేట్స్, గుణశేఖర్ గారు కింద రూమ్లో ఉండేవాళ్ళు. సో ఈ రూమ్ సందర్భంగా నేను అనుకుంటుండేవాడిని, ఇప్పుడు మద్రాసు వచ్చిన వెంటనే రకరకాల స్టోరీస్ వినున్నాను. అంటే ఒక రూమ్లోంచి ఒక అతను ఇలా డైరెక్టర్ అయ్యారంట, ఒక అతను ఇలా ఆర్టిస్ట్ అయ్యారంట, పెద్ద స్టార్ అయ్యారు. అంటే చిరంజీవి గారు, సుధాకరు, హరిప్రసాద్, అలాగే రామారావు గారు, నందమూరి తారక రామారావు గారును, టీవీ రాజు గారు, ఇలా అలాగే తమిళ ఇండస్ట్రీ గురించి, అలా మలయాళం ఇండస్ట్రీ రూమ్మేట్స్ గురించి, ఇళయరాజా గారు, భారతీయ రాజా గారు ఒక రూమ్లో ఉంటూ వాళ్ళు ఎలా ఫ్లరిష్ అయ్యారు, అలాంటిది ఏదైనా ఒక రకమైన మహిమ లేకపోతే ఒక మ్యాజిక్ మన రూమ్లో కూడా జరిగితే బాగుండు అని నేను అనుకుంటుండేవాడిని. అనుకుంటున్న టైంలో అనుకోకుండా స్ట్రగులర్గా స్టార్ట్ చేసిన మా లైఫ్లోంచి రవితేజ ఇండివిజువల్ ఇమేజ్తో తను స్టార్ అయ్యాడు. నేను ఒక దర్శకుడిగా ఎదిగాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. అలాగే గుణశేఖర్ గారు, ఆయన ఒక స్టైలైజర్ డైరెక్టర్గా ఆయన ఎదిగారు. సో అలా మా రూమ్లో మేమందరం కలిసి ఒకే కాంపౌండ్లో ఉండి ఉన్నాం, కానీ రెండు రూమ్స్లో ఉన్నాం. అట్లా స్టార్ట్ అయిన మా కెరీర్లో అనుకోకుండా నాకేమనిపించిందంటే, ప్రొడ్యూసర్గా కాకుండా దర్శకుడిగా నేను థియేటర్లో కూర్చుని సినిమాలు చూస్తున్నప్పుడు మిగతా దర్శకుల యొక్క క్రియేటివిటీ చూసినప్పుడు, ఆ క్రియేటివిటీని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నమాట. బ్రహ్మాండంగా ఉంది, ఈ ఐడియా మనకు రాలేదు, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కానీ ఆ ఐడియాని మన ఆ ఐడియాలో మనం ఒక పార్టిసిపెంట్ ఎలా అవ్వాలి అని ఒక ఆలోచనలోంచి, సో ఆ ఐడియాకి నేను ప్రొడ్యూసర్ అయితే అందులో పార్టిసిపేట్ అయినట్టే కదా ప్రొడక్ట్కి. అంటే నాకు రాని ఒక థాట్ కానీ, నా స్టైల్ ఆఫ్ మూవీ కాకుండా ఇంకొక స్టైల్, నేను ఎంజాయ్ చేసి ఇంకొక స్టైల్ ఆఫ్ మూవీలో ఒక ప్రొడక్ట్లో ఒక భాగం అవ్వాలంటే దాంట్లో ఎట్లా షామిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఆలోచించుకుంటే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అని ఒక ఆలోచనతో ఈ నాకు తెలిసిన, నాకు యాక్సెస్ ఉన్న, నాకు ఇష్టమైన టాలెంటెడ్ డైరెక్టర్స్తో సినిమాలు తీద్దామని ఉద్దేశంలోంచే వచ్చింది ఈ నిప్పు సినిమా అనమాట. అలానే గుణశేఖర్ గారికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన వెంటనే ఇప్పుడు నుంచి మాకు అసోసియేషన్ ఉంటున్న సందర్భంగా ఆయన కూడా నా అన్కాంప్రమైజ్డ్ నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్కిను, ఫైటింగ్ స్పిరిట్ టువర్డ్స్ ప్రొడక్ట్స్కి అట్ల పట్ల ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి మనకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా రవి అనేది నేను, రవి యాక్చువల్గా రవిని నేనే హీరో చేద్దామని అని ఇద్దరం అనుకుంటుండేవాడిని. ఒకవేళ తను ఆర్టిస్ట్గా పొరపాటున ఫ్లరిష్ కాకపోతే ఎలా అనేది, అతను డిప్రెస్ అవుతున్న టైంలో కూడా నేను డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాను, నేను చేస్తాను, అలా కావడా కాదు, నీకు బాగా లేట్ అయిపోతుందనే ఫీలింగ్ వస్తే కనుక నేను ఒక ఏమిటో తెలియని వయసులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నాను అన్నమాట. నేను ఒక దర్శకుని అయ్యి తర్వాత ప్రొడ్యూసర్ అయ్యి నీ డైరెక్షన్లో సినిమా తీస్తానని చెప్పేసి రవితేజకి చెప్తుండేవాడిని నేను. సో ఇద్దరిని మేము మా ఇంట్లోనే అన్నదమ్ములా చూసేవాళ్ళు, అన్నదమ్ములు అనుకునేవాళ్ళు. రవితేజ మదర్ కూడా మీ ఇద్దరం చూస్తుంటే ఒక అన్నదమ్ములా ఉన్నారు చౌదరి అని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడుతుండేది. అలాంటి ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒక కాంపౌండ్లోంచి వచ్చిన ఒక రూమ్మేట్, ముగ్గురు కాలేజీలోంచి ఈ సినిమా వస్తుంది నిప్పు. నేను నమ్మేది ఏంటంటేనండి, దర్శకుడిగా నేను నమ్మేది ఏంటంటే, సబ్జెక్ట్ అనేది బడ్జెట్ని డిమాండ్ చేస్తుంది, సబ్జెక్ట్ అనేది ఆర్ట్ డైరెక్షన్ వాల్యూస్ని డిమాండ్ చేస్తుంది, అలాగే సబ్జెక్ట్ అనేది కాస్ట్యూమ్స్ని కూడా ఖర్చుని డిమాండ్ చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలండి, హోల్సేల్గా. ఇప్పుడు ఒక్కడు చార్నార్ లాంటి సబ్జెక్టు, చార్నార్ లాంటి ఒక సెట్ బ్యాక్ డ్రాప్లో జరుగుతున్న ఒక్కడు అనుకున్నది
అనే కథ అనుకున్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కథానాయకుడు అట్లాగే నిర్మాత యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళేదానికి డైలీ అప్సెట్ అవ్వచ్చు, షూటింగ్ చేయలేకపోవచ్చు, అనివార్య కారణాల వల్ల చాలా రోజులు అది వాయిదా పడుతూ రావచ్చు. అందువల్ల ఏంటంటే అది ఒక సెట్ వేసి మన చేతిలో గ్రిప్లో తీసుకుంటే మనం ఇష్టం వచ్చిన కండిషన్లో మన కన్వీనియంట్ కండిషన్లో షూటింగ్ చేయొచ్చు. అట్లాగే చూడాలందులోని ఆ స్లమ్ సెట్ అని నేను అనుకుంటున్నాను. అది పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్స్లా కట్టేసి చూడాలన్న సెట్ కానీ, అలాగే ఒక్కడలో చార్నర్ సెట్ కానీ, అర్జున్లో మధుర మీనాక్షి టెంపుల్ కానీ, ఇవన్నీ చైతాకి ప్రాబ్లమాటిక్ లొకేషన్స్. అవి కథ వాటి చుట్టూ తిరుగుతూ వాటిలోంచి కథ రూపాంతరం చెంది ప్రొజెక్ట్ అయిన సినిమాలు కాబట్టి అలా తీయడం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను దర్శకుడిగా. సొగసుడు తరమా అసలు అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా తక్కువ బడ్జెట్ డిమాండ్ చేస్తుంది కథ, దాన్ని తక్కువ బడ్జెట్లు తీశారు. సో ఇప్పుడు నేనేంటంటే నా వర్కింగ్ డేస్ స్టైల్ ఏంటంటే నేను సీతారామరావు సినిమా 80 డేస్లో చేద్దామని అనుకున్నాం, 86 డేస్ అయింది. తర్వాత సీతయ్య కానీ ఈ లాహిర్ లాహిర్ కానీ 120-130 డేస్ అలా అయినాయి యువరాజు. తర్వాత ఎప్పుడైతే దేవదాస్ అనే కొత్త ఆర్టిస్టులు ఫుల్ ప్లెడ్జ్డ్ కొత్త ఆర్టిస్టులతో దిగాను, అక్కడి నుంచి వర్కింగ్ డేస్ పెరిగినాయి. ఎందుకంటే మనం ఆ కొత్త ఆర్టిస్టులతోనే కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం ఎంత లేదనుకున్నా కూడా డ్రైవింగ్ అనేది మనం ప్రాక్టికల్గా చెప్తాను. ఒక అతనికి ఇలా ఫస్ట్ గేర్ వేసి ఎక్సలేటర్ ఇచ్చి ఇలా స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటే ఆ బండిని ఇలా వస్తుంటే మూవ్ చేయొచ్చు అనే ఒక ఫీలింగ్ అనేది చెప్పటానికి నన్ను 100 రోజులు అది చెప్పి లెసన్లా చెప్పి డైరెక్ట్గా తీసుకెళ్లి కార్ డ్రైవ్ సీట్లో కూర్చోబెడితే కొత్తగా ఉంటుంది, భయంగా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అలాగే 2-3 నెలలు అలా తోలిన తర్వాత పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నా కూడా ఫోన్ మాట్లాడుకునే రేంజ్కి డ్రైవింగ్ అనేది మర్చిపోతాం మనం. సో అట్లాగే కొత్త ఆర్టిస్టులకి ఎంత వర్క్షాప్ పెట్టినా, ఎంత ఇన్ని రోజులు ప్రాక్టీస్ ఇచ్చినా కెమెరా ముందుకి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా వచ్చినప్పుడు కొన్ని లిమిటేషన్స్ను వాళ్ళకి అర్థం కాని విషయాలు చాలా అవగతమయ్యే పరిస్థితి జరిగి 3 సినిమాలు పడుతుంది. సో ఈ 3 సినిమాల్లోపు వాళ్ళ బేలతనం కానీ ఇమ్మెచ్యూరిష్ పర్ఫార్మెన్స్లు కానీ కనపడు, అపీరెన్స్లు అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మాట రాకపోయినా ఇమ్మెచ్యూరిష్ అపీరెన్స్ కనపడకుండా వర్కింగ్ డేస్ పడుతుంది. ఇది నా వరకు. సో ఇక్కడ ఏంటంటే రవితేజ అనే అతను ఇమేజ్ డెవలప్ అయ్యిందే ఒక స్పీడీ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్, అపీరెన్స్ కూడా స్క్రీన్లో వన్ ప్లేస్ నుంచుని సోబర్ గాను అదేంటి స్టైలైజ్డ్ గాను అండర్ ప్లే గాను సబ్టైల్ గాను చేసి ఇమేజ్లోంచి అతను హీరో యొక్క బిల్డింగ్ యొక్క పునాదులు డెవలప్ అవ్వలేదు. అవన్నీ ఏంటంటే అతను ఎనర్జెటిక్ అపీరెన్సు, ఫాస్ట్నెస్, స్పీడ్ ఆఫ్ డైలాగు అతను ఒక మీటర్ ఏర్పరుచుకున్నాడు. సో అతను ఏం చేస్తున్నానంటే తన కెరీర్ అంతా డెవలప్ చేసుకుంది ఏంటంటే కంటెంట్ని, మీరు చెప్పినట్టుగా కంటెంట్ని నమ్మి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఫాస్ట్గా చేస్తూ, అంటే తను అసలు బేసిక్గా అంటే నేను కూడా నాకు రూమ్మేట్ నుంచి తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, బాగా ఫాలో అవుతున్నాం కదా, సింగిల్ అవర్ అంటే షూటింగ్ వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఏదైనా పోస్ట్ పోన్ చేస్తే కొంచెం పర్లేదులే అనే ఫీలింగ్ ఉండదు, పోస్ట్ పోన్ చేయడం ఇలా చేసేద్దాం అనే టైప్లోనే ఉంటాడు అసలు. అండ్ మెంటాలిటీని అదండి, ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి సినిమాలు అలా అవుతున్నాయండి. అంతేగాని సినిమాని వైండప్ చేసేద్దాం కానీ సినిమాని సబ్జెక్టు డామినేట్ చేసి సబ్జెక్టు మీన్ సబ్జెక్ట్ కంటే తక్కువగా చుట్టేసి తొందరగా నేను వేరే సినిమాకి వెళ్ళిపోదని యాటిట్యూడ్ కాదు, తన బేసిక్ ఖాళీగా ఉండలేదు. వెయిట్ చేస్తూ ఆ లొకేషన్కి వచ్చి టైం పాస్ చేయటం అలాంటివి ఎంజాయ్ చేద్దామని, లేకపోతే పోస్ట్ పోన్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాం, ఈరోజు షూటింగ్ ప్యాకప్ అయితే ఎంజాయ్ చేద్దాం అన్నదో అప్సెట్ అవుతాడు. షూటింగ్ ఎందుకు అప్సెట్ అయింది, ఎందుకు ఈరోజు షూటింగ్ చేయలేకపోతున్నాను ఫీల్ అవుతాడు. సో ముగ్గురు మీరు చెప్పినట్టు 3 డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్, ఈ ముగ్గురు కలిసి ఎలా సినిమా చేస్తారనేది అనౌన్స్మెంట్ కానించి ప్రేక్షకుల్లోనూ అలాగే రీడర్స్లోనూ అందరిలోనూ ఒక ఉత్సుకత ఉంది. కానీ అది యాక్చువల్గా మేము సినిమా స్టార్ట్ చేయకముందు ఏ మైండ్ సెట్తో అయితే ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఉన్నామో, సినిమా అయ్యేదలు కూడా ముగ్గురు మైండ్ సెట్లో అంటే ఈచ్ పర్సెప్షన్, నా నుంచి రవితేజ గుణశేఖర్తో నేను మళ్ళీ చేయాలన్నారు ఇద్దరితో, అలా గుణశేఖర్ గారు కూడా నాతోనూ రవితేజతో మళ్ళీ చేయాలనే ఉంది, అలాగే రవితేజకి మా ఇద్దరితో మళ్ళీ చేయాలని ఉంది. అంటే ముగ్గురు మధ్యన ఉన్న రిలేషన్షిప్ చెడిపోకుండా ఆరోగ్యకరమైన రీతిలోనే సినిమా ఫినిష్ అయ్యిందండి. ఇంకా యాజ్ ఎ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ పార్ట్కి వస్తే ఈ సినిమాకి ఒక 24 క్రాఫ్ట్స్ మీద క్లియర్గా పట్టుండి, అంటే ఒక ఆయన స్టైల్ ఆఫ్ ఒక కన్విక్షన్తో కూడిన ఒక టేస్ట్ ఉన్న ఒక డైరెక్టర్కి ఒక బాధ్యత లప్ చెప్పిన తర్వాత టోటల్ వర్కింగ్ డేస్లో నేను కరెక్ట్గా 5-6 సార్లు లొకేషన్కి వెళ్ళాను. ఎందుకంటే నా రేయ్ సినిమా షూటింగ్ జరుగుతుంది, దాని తాలూకా ప్రోగ్రామ్స్, దాని యొక్క డిజైనింగ్లో నేను ఉన్నాను. ఈ 5-6 రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళగలిగానంటే అక్కడ నా ప్రజెన్స్ అవసరము, కలవటము, పెద్ద పెద్ద ఆర్టిస్టులు రాయన్ ప్రసాద్ లాంటి ఆయన వచ్చిన ఎంటర్ అయినప్పుడు
అలాగే హీరోయిన్ వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఒక యాక్షన్ బ్లాక్స్ హెవీ యాక్షన్ బ్లాక్ తీస్తున్నప్పుడు, లేదా ప్రొడ్యూసర్గా నా ప్రమేయం అవసరం అనుకున్న ఒక 6-7 రోజులు చెప్తే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే కొంత డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం అనమాట. ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన స్టైల్లో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగల దర్శకుడు కాబట్టి గుండెల మీద చేసుకుని హాయిగా పడుకుంటారు చూడండి, ఆ రేంజ్లోనే సాటిస్ఫాక్షన్తోనే ఉన్నాను. ఆయన మాకైతే ఏమైతే చెప్పారో కథపరంగా ఆ కథని అంతకంటే బాగా నిజంగానే చిత్రీకరించారు. నేనే డబుల్ పాజిటివ్ చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అనేది ఆడియన్స్ మీరు ఇవ్వాలి, బాగుంటారు ఆశీర్వదించారు.